Hi friends, welcome to Manju Cooking. ఇవాళ నేను చూపించబోతున్న రెసిపీ బేబీ పొటాటో ఫ్రై. ఇది స్నాక్గా కూడా చాలా బాగుంటుంది. ఫస్ట్ ఈ పొటాటోస్ అన్నీ ఉడికించుకొని ఇలా పొట్టు తీసుకొని పక్కకు పెట్టుకోవాలా. ఈ ఫ్రైకి బేబీ పొటాటోస్ చాలా బాగుంటాయి. ఇలా అన్ని పొట్టు తీసుకొని పెట్టినాక ఇప్పుడు దీంట్లో స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి. దీంట్లో కొద్దిగా ఆవాలు, జీలకర్ర, ఇవి కొంచెం వేడెక్కినాక ఇప్పుడు దీంట్లో మనం పొట్టు తీసి పెట్టుకున్న చిన్న ఆలుగడ్డలు వేసుకొని టాస్ చేసుకోవాలి. స్పూన్తో కలిపే కన్నా టాస్ చేసుకుంటే విరగకుండా మన ఫ్రై మంచిగా వస్తుంది. ఇట్లా మంచి గోల్డెన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోండి. ఇది మామూలు కడాయిలో కాకుండా నాన్ స్టిక్లో చేస్తే చాలా మంచిగా వస్తుంది. కొద్ది కరేపాకు దీంట్లో, ఇప్పుడు ఒక చిటికెడు పసుపు, కొద్దిగా ధనియా పౌడర్, 1 స్పూన్ కారం, టేస్ట్కి సరిపోయేంత సాల్ట్. ఇలా అన్నీ వేసుకున్నాక కూడా ఒకసారి మంచిగా టాస్ చేసుకొని ఇలా విరగకుండా స్పూన్తో కలుపుకుంటే మన పొటాటో ఫ్రై చాలా మంచిగా వస్తుంది. ఈ ఫ్రై చిన్నపిల్లలకు మనం స్కూల్ నుంచి రాగానే కూడా స్నాక్ లాగా కూడా పెట్టవచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా టాస్ చేసి 1-5 మినిట్స్ మూత పెట్టి తీసేస్తే మన బేబీ పొటాటో ఫ్రై రెడీ అయిపోయింది. వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. Thanks for watching.